రంగం రంగం పట్ల ప్రభుత్వానికి ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి చిత్తశుద్ధి, కేసీఆర్ సర్కారుకు కేసీఆర్కు ఉండేటువంటి ఒక చిత్తశుద్ధి, రాష్ట్ర రైతుల పట్ల ఒక పాలకుడిగానే కాక ఒక రైతు మనసుతో ఆలోచించేటువంటి పాలకుడుగా ఉన్నాడు కేసీఆర్. కాబట్టి ఇలా ఇన్ని సానుకూల విధానాలు ఉన్నాయి వ్యవసాయ రంగంలో, అది మనం గమనించాల్సింది. అది రైతాంగం ఇప్పటికే గమనించి ఉన్నారు. అందుకే ఇంత చిత్తశుద్ధితో అమలయ్యేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి నేను రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడైనా ఏ రైతైనా మీకు పాస్బుక్ ఉండి, మీ పేరు మీద భూమి ఉండి, ఒకవేళ మీకు బ్యాంక్ ఖాతా లేకపోయినా ఇప్పటికైనా సరే మీరు బ్యాంక్ ఖాతా తెచ్చుకొని మీ సంబంధిత క్లస్టర్లో ఉండేటువంటి వ్యవసాయ అధికారికి ఇవ్వండి తక్షణమే. వాళ్ళు కమిషనరేట్కు పంపిస్తారు. చివరి రైతు దాకా కూడా రైతు బంధు ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశము. ఇది వారి చిత్తశుద్ధితో చేసినటువంటి ప్రకటన. దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత వ్యవసాయ శాఖది. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి హక్కు రాష్ట్ర రైతాంగానికి ఉంది. కాబట్టి ఏ ఒక్కరూ మిస్ కాకుండా మీకు పాస్బుక్ వచ్చి ఉండి మీ చేతిలో ఉంటే, దయచేసి బ్యాంక్ ఖాతా కనుక లేకపోతే మీరు ఖాతాను వెంటనే తెచ్చుకొని వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వండి.